హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు అయితే వచ్చున్నాను. మరియు ఈ వీడియోలో వచ్చేసి విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్ గురించి అయితే తెలుసుకుందాము. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పవర్ టిల్లర్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ పవర్ టిల్లర్తో ఇక్కడ వరి పంట కోసం దమ్మైతే చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈ పవర్ టిల్లర్కి చిన్న కేజ్ వీల్స్ని అయితే బిగించున్నారు. ఈ ఏరియాలో దిగుబాట్లు చాలా ఎక్కువ. ట్రాక్టర్లు కూడా తిరిగితే కానీ అన్ని ఏరియాస్లో ట్రాక్టర్లు అయితే తిరగవు. దిగుబాట్లు చాలా చాలా ఎక్కువ అండి ఈ ఏరియాలో. ఈ పవర్ టిల్లర్లే దిగబడిపోతుంటాయి. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ పవర్ టిల్లర్లో ఉండేది 13 హార్స్ పవర్ గల ఇంజిన్. ఇంజిన్ టైప్ వచ్చి హారిజాంటల్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ సీసీ వచ్చి 673 సీసీ అయితే ఉంది. ఎయిర్ క్లీనర్ వచ్చేసి మల్టీ స్టేజ్ ఆయిల్ బాత్ టైప్ ఎయిర్ క్లీనర్ని ఇచ్చున్నారు. ఇంకా ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2400 RPM అయితే ఉంది. తర్వాత ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 2.8 లీటర్లు. స్టార్టింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ఇంజిన్ని స్టార్ట్ చేయాలంటే మనం మాన్యువల్గానే స్టార్ట్ చేయాలి, హ్యాండ్ క్రాంకింగ్ టైపు. హ్యాండ్ క్రాంకింగ్ ఏంటంటే మనం ఈ ఇంజిన్కున్న క్రాంక్ షాఫ్ట్కి అయితే ఒక హ్యాండిల్ పెట్టి అయితే తిప్పాలి, అంతేను, అప్పుడైతే ఈ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. తరువాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ముందుగా ఈ పవర్ టిల్లర్లో ఉన్న క్లచ్ వచ్చి మల్టీప్లేట్ డ్రై డిస్క్ టైప్ క్లచ్ అండి. గేర్లు వచ్చి 6 గేర్లు ముందుకి మరియు 2 గేర్లు వెనక్కి ఉన్నాయి. తర్వాత డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 11 లీటర్లు అయితే ఉంది. ఇంకా ఫ్రంట్లో అయితే మీరు చూడొచ్చు, ఈ పవర్ టిల్లర్కి సింగిల్ హాలోజన్ హెడ్ ల్యాంప్ని అయితే ఇచ్చున్నారు. ఈ పవర్ టిల్లర్ యొక్క మ్యాక్సిమం ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి స్టాండర్డ్ పుల్లీతో అయితే 1 గంటకి 12.18 కిలోమీటర్లు వెళ్తుంది. అదే ఆప్షనల్ పుల్లీతో అయితే 1 గంటకి 14.61 కిలోమీటర్లు వెళ్తుంది. తర్వాత మ్యాక్సిమం రివర్స్ స్పీడ్ వచ్చేసి స్టాండర్డ్ పుల్లీతో అయితే 4.56 కిలోమీటర్లు వెళ్తుంది 1 గంటకి. అదే ఆప్షనల్ పుల్లీతో అయితే 1 గంటకి 5.47 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ టిల్లర్ యొక్క వర్కింగ్ వెడల్పు వచ్చేసి 600 మిల్లీమీటర్లు ఉంది. మరియు టిల్లింగ్ లోతు వచ్చేసి 150 మిల్లీమీటర్లు వరకు చేయగలదు. తర్వాత డైమెన్షనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ పవర్ టిల్లర్ యొక్క వెడల్పు వచ్చి 865 మిల్లీమీటర్లు ఉంది. పొడవు వచ్చి 2720 మిల్లీమీటర్లు ఉంది. తరువాత ఎత్తు వచ్చి 1210 మిల్లీమీటర్లు ఉంది. ఇప్పుడు చెప్పిన డైమెన్షన్స్ అన్నీ టైర్స్ ఉన్నప్పుడండి, కేజ్ వీల్స్ ఉన్నప్పుడైతే కాదు. తర్వాత ఈ యంత్రం యొక్క బరువు వచ్చేసి 405 కిలోలు అయితే ఉంది రోటరీతో పాటు. తర్వాత ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ పవర్ టిల్లర్ యొక్క ప్రైస్ వచ్చేసి 180,000 నుంచి 210,000 వరకు అయితే ఉందండి ఏరియాని బట్టి. తర్వాత వారంటీ వచ్చేసి 1 సంవత్సరం ఇస్తున్నారు. ఈ పవర్ టిల్లర్కి కల్టివేటర్, కేజ్ వీల్స్, ప్లౌ, ట్రాలీ, చిన్న లెవలర్ వీటిని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్ గురించి, ఇంకా ఈ పవర్ టిల్లర్ యొక్క పర్ఫార్మెన్స్ని అయితే చూడండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.